హాయ్ వ్యూవర్స్, మైండ్ మీడియా సమర్పిస్తున్న తెలుసుకుందాం రండి కార్యక్రమానికి స్వాగతం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అన్ని మతాల వారిని కూడా కలుపుకుంటూ అందరూ సుఖంగా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకునే సనాతన ధర్మంపై ఎడారి మతస్థులు దాడి చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం నిజంగా దురదృష్టకరం. అంతేకాకుండా హిందూ ఆధ్యాత్మిక సంపదలను కొల్లగొట్టడం, ధ్వంసం చేయడం వారి దుష్టబుద్ధికి ఈర్ష్యా ద్వేషాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఆనాటి కాలంలోనే కాదు, ఈనాటి రోజుల్లో కూడా తరచూ జరగడం బాధాకరం. అన్య మతస్థుల కుటిల బుద్ధికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి సూటిగా వచ్చేద్దాం. జ్ఞానవాపి అన్న విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వివాదాంశం. వారణాసిలో ఉన్న మసీదులో శివలింగం బయటపడిందనే విషయం తెలిసి 10 మంది కలిసిన ప్రతి చోట ఇదే ప్రస్తావన నడుస్తోంది. దీంతో ఈ విషయాన్ని ఇంకొంచెం విఫలంగా పరిశీలించేందుకు చరిత్ర పుటలను తిరగవేసి చూస్తే 1669లో శివాలయాన్ని కూల్చివేసి ఔరంగజేబ్ ఈ మసీదును నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు సుదీర్ఘ న్యాయ పోరాటంలో చిక్కుకుంది. హిందూ ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మిస్తున్నారనే వాదనలు రావడంపై వారణాసిలోని న్యాయస్థానం మసీదు విచారణ జరపాలని భారత పురావస్తు శాఖని ఆదేశించింది. ఇక స్థానిక కోర్టు ఆదేశాలలో పటిష్ట పోలీసు భద్రత మధ్య ఈ సముదాయంలో 2022 మే 14, 15, 16వ తేదీలలో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు. జ్ఞానవ్యాపి మసీదు సముదాయంలో సర్వే సందర్భంగా అక్కడ శివలింగం కనిపించింది. ఆ ప్రాంతాన్ని సీలు చేయాలని వారణాసి కోర్టు 2022 మే 16న జిల్లా మ్యాజిస్ట్రేట్ను ఆదేశించింది. ఆ ప్రాంతంలోకి ఎవరిని ప్రవేశించేందుకు అనుమతినివ్వద్దని కూడా స్పష్టం చేసింది. అలాగే ఈ ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి జిల్లా మ్యాజిస్ట్రేట్ను 2022 మే 15న సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు లోనికి అనుమతించండని సూచించింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ వారణాసి కోర్టులో ఈ కేసులో మొదటి పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 1 కాంప్లెక్స్లో పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. మొత్తం జ్ఞానవాపి కాంప్లెక్స్ను కాశీ ఆలయంలో భాగంగా కోర్టు ప్రకటించాలని ఆయన 3 డిమాండ్లను కోర్టు ముందుంచారు. అంతేకాకుండా అతను కాంప్లెక్స్ ప్రాంతం నుండి ముస్లింలను ఖాళీ చేయించమని కోరాడు. మరియు కాంప్లెక్స్లోని మసీదును కూల్చివేయాలని కూడా కోరారు. ఆలయ పునర్నిర్మాణానికి హిందువులకు అనుమతినివ్వాలని కూడా పిటిషనర్ కోర్టు ముందు విజ్ఞప్తి చేశారు. అయితే అంజుమెన్ ఇంతజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో కేసు వేసింది. దేవాలయం మసీదు భూ వివాదాన్ని ఆ చట్టాన్ని నిషేధించినందున దానిపై మేము తీర్పు ఇవ్వలేమంటూ పిటిషన్లో కమిటీ పేర్కొంది. 1998లో హైకోర్టు ఆదేశాల మేరకు దిగువ కోర్టులో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న విచారణపై స్టే విధించారు. 2019లో వారణాసి జిల్లా కోర్టులో స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ తరఫున రస్తోగి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. జ్ఞానవాసి మజీదు సముదాయం మొత్తాన్ని పురావస్తు సర్వే నిర్వహించాలని పిటిషనర్ కోరారు. 2020లో అంజుమెన్ ఇంతజామియా మసీదు కమిటీ మొత్తం జ్ఞానవాపి కాంప్లెక్స్లో ఏఎస్ఐ సర్వేను కోరుతున్నట్లు పిటిషన్ను
దాఖలా చేశారు. అయితే అది కోర్టు వ్యతిరేకించింది. అదే సంవత్సరం అలహాబాద్ హైకోర్టుపై మరింత పొడిగించినందున విచారణను పునః ప్రారంభించాలని అభ్యర్థిస్తూ పిటిషనర్ మళ్లీ ఒక పిటిషన్తో దిగువ కోర్టును ఆశ్రయించారు. 2022 మసీద్ వెలుపలి గోడపై ఉన్న విగ్రహాల ముందు ప్రతిరోజు ప్రార్థనలు చేస్తామంటూ 5 హిందూ మహిళలు చేసిన పిటిషన్ను కోర్టు విచారిస్తోంది. సర్వే చేసి కాంప్లెక్స్ లోపల శివలింగం ఉన్నట్లు నివేదించబడిన తర్వాత కోర్టు ఇప్పుడు కాంప్లెక్స్లోని స్థలాన్ని సీలు చేయాలని ఆదేశించింది. జ్ఞానవ్యాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. మసీదులో దేవత విగ్రహాలు ఉన్నాయని, అక్కడ పూజలకు అనుమతించాలని 5 హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతను సవాల్ చేస్తూ 26/5/2022 అంజుమెన్ ఇంతజామియా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. వజూఖానా అంటే నీళ్ల ట్యాంకులో శివలింగం ఉందనేది ఆరోపణ మాత్రమేనని, అది ఇంకా నిరూపణ కాలేదని కమిటీ తెలిపింది. శివలింగం కనిపించిందని వదంతులతో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని, నిరూపణ అయ్యేంత వరకు ఇలాంటి వాటిని అనుమతించకూడదని కూడా పేర్కొంది. మసీదు కమిటీ వాదనలు పూర్తి కాకపోవడంతో తదుపరి విచారణను కోర్టు 30 వాయిదా వేసింది. కాగా వజూఖానలో గుర్తించిన శివలింగాన్ని మసీదు కమిటీ ధ్వంసం చేసిందని హిందూ మహిళల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఆరోపించారు. శివలింగంపై ఉన్న 63 సెంటీమీటర్ల రంధ్రం వారు చేసిన పనేనని అన్నారు పిటిషనర్. విచారణార్హత వ్యవహారం తేలిన తర్వాత ఈ వివరాలన్నీ కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. కాగా మసీదులో ఆలయ ఆనవాళ్లు కనిపించకుండా పెయింటింగ్ వేయించడం తదితర చర్యలకు మసీదు కమిటీ పాల్పడుతోందని హిందూ పక్షం ఫిర్యాదు మేరకు వారణాసి పోలీస్ స్టేషన్లో 6 తాజా కేసు నమోదైంది. ఆ తర్వాత హిందువులు భారత సుప్రీంకోర్టులో మరో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ విధంగా ఎన్నెన్నో వాయిదా తేదీలతో కొనసాగుతూ వస్తోన్న ఈ వివాదం కోర్టు పరిష్కార అంతిమ దశకు చేరుకుంది. కేసు గెలుపు ఎవరి పక్షాన వస్తుందోనని మన దేశవాసులతో పాటు ఇతర దేశస్తులు కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా న్యాయం, ధర్మం, నీతి నిజాయితీ, సత్యం, సనాతన ధర్మం వైపు ఉన్నందున విజయం తప్పక లభిస్తుందని పలువురు మేధావులతో పాటు పండిత పామరులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో, మసీదులో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి వాస్తవాలేమిటో ఇట్టే అర్థమవుతాయి. సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే. జై హింద్. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.